అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు. మీకు స్నానపు నీటిలో మీరు ఈరోజు మరి చక్కగా కుంకుమ పువ్వును కలుపుకొని స్నానం చేయటం ద్వారా మీకు ఆరోగ్యపరంగా చాలా మేలు కలుగుతుంది. మీ నుండి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. క్రియాశీల వృత్తి జీవితం కూడా మీకు లభిస్తుంది. ఈరోజు వ్యక్తిత్వము సుగంధం అయిపోతుంది. ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఈరోజు తొలగించబడతాయి. అయినప్పటికీ కూడా మీరు తెలివితేటలతో జ్ఞానంతో ఈరోజు మీరు నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. చాలా ఆర్థిక బలం పెరుగుతుంది. మీ వైపు ఉంటుంది సమయం ఈరోజు. మార్కెటింగ్ పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. సాయంత్రం మాత్రమే పనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరియు సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులను కలవడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. మరి కొంతమంది ప్రముఖులతో కలిసి మాట్లాడేటప్పుడు మీరు ఈరోజు చాలా మంచిగా దృఢంగా గట్టి నిర్ణయం తీసుకుంటూ మాట్లాడాలి. సంశయించాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీకు తక్కువగా అంచనా వేసుకోకండి. మీ మీద మీకు నమ్మకం చాలా ముఖ్యము, లేకపోతే మీకు నష్టం చేకూరుతుంది. కొంతమంది మీకు చాలా చులకనగా చూస్తారు, కానీ మీరు మీ మీద నమ్మకంగా మీరు ఈరోజు మాట్లాడాల్సి ఉంటుంది. మీరు పాజిటివ్గా ఆలోచించడం ద్వారా మాత్రమే మీకు మేలు కలుగుతుంది అనే విషయాన్ని మీరు ఈరోజు గ్రహించదగినటువంటి విషయం. మీరు ఆరోగ్యపరంగా మహిళలకు మరి కాళ్ళ నొప్పులు, పాదాలలో నొప్పులు, మరియు నడుము నొప్పి మరియు మెడ నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. అయితే కొంతమందికి ఈరోజు నరాల బలహీనత వంటి సమస్యలు కూడా మరి ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. తగినటువంటి మందులను కూడా స్వీకరించాల్సి ఉంటుంది. మరి ఈరోజు పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది. మరి లక్కీ సంఖ్య 34 లక్కీ కలర్ సియాన్. మరి పరిహారంలో ఈరోజు చక్కగా ఒక పెద్ద బాదామాకును తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పెద్ద బాదం ఆకు మీద శుభ్రంగా కడిగి నీటితో ఆరపెట్టిన తర్వాత ఆ ఆకు మీద గంధం లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతోటి రెండు బీజాక్షరాలు రాయాలి. ఆ రెండు బీజాక్షరాలు ఏంటంటే క్లీన్ శ్రీమ్ అనేటటువంటి అక్షరాలు. ఆ అక్షరాలను రాసి పైన సవ్య స్వస్తిక గుర్తు వేయాలి, కింద ఓంకారాన్ని రాయాలి. ఈ విధముగా రాసినటువంటి ఆకును మీరు రాత్రిపూట పారేటటువంటి నీటిలో, ప్రవహించేటటువంటి నీటిలో వేసేయాలి. ఒకవేళ ప్రవహించే నీరు మీ అందుబాటులో లేనట్లయితే ఒక పెద్ద పళ్ళెను తీసుకొని ఆ పళ్ళెంలో నీటిని వేసి ఆ నీటిలో ఈ ఆకును వదిలిన తర్వాత ఈ అక్షరాలన్నీ కూడా ఆ నీటిలో కరిగిపోతాయి కదా. అప్పుడు ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మొక్కలకు వేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఆకును కూడా మొక్కల వద్దనే పడివేయండి. ఇలా చేయటం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారం అయ్యే దిశగా సాగిపోతాయి. అంత శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.